వెల్కమ్ టు సాయి స్వాతి బ్లాగ్స్. ఈరోజు నేను మామిడి ఆకులతో నెమలిని తయారు చేసి చూపిస్తాను. చూడండి ఎలా ఉంది ఫ్రెండ్స్. దీన్ని ఎలా తయారు చేయాలంటే, ఫస్ట్ మూడు సైజుల్లో ఉన్న మామిడి ఆకులు తీసుకోండి. ఇది కూడా చూడండి, ఒకటి చిన్నది, ఒకటి చిన్నది, దానికంటే కొంచెం పెద్దది, దానికంటే ఇంకొంచెం పెద్దది. వాటిని తొడాలు కట్ చేసుకోండి. ఈ ఆకుని ఇట్లా కట్ చేయండి. దాన్ని నేను ఆల్రెడీ చేసేసాను ఫ్రెండ్స్, వీడియో తీయడానికి కొంచెం పని ఉండడం వల్ల తీయలేకపోయాము. ఒక అట్ట తీసుకోండి. ఈ అట్టని ఇట్లా ఈ రౌండ్ షేప్లో కట్ చేయండి. దానికి ఫస్ట్ చిన్న ఆకులు పెట్టండి. ఈ విధంగా చిన్న ఆకులు పెట్టేసి దాన్ని ఫస్ట్ చిన్న ఆకులు వరుస అంతా పెట్టండి, పిన్ చేయండి. తర్వాత వచ్చేసి దాని కింద ఈ పిన్ కనిపించకుండా మీడియం సైజ్ ఆకు ఉంది కదా, ఆ మీడియం సైజ్ ఆకు పెట్టేసి పిన్ చేయండి. తర్వాత దానికంటే పెద్ద సైజ్ ఉంది కదా, అది పెట్టేసి పిన్ చేయండి ఈ విధంగా. తర్వాత వచ్చేసి డబుల్ సైడెడ్ టేప్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ ఆకులకి అతికించండి కనిపించే విధంగా, అన్నిటికీ అతికించండి. తర్వాత ఏమైందంటే, బంతిపూలు ఉంటాయి కదా, ఎల్లో కలర్ బంతిపూలు, రెడ్ కలర్ బంతిపూలు, కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటికి అతికించండి. ఇట్లా అయింది. తర్వాత ఒక ఆకును తీసుకొని దాని మీద పెన్తో డ్రా చేయండి. ఈ షేప్ని పెన్తో డ్రా చేయండి. డ్రా చేసిన దాన్ని సిజర్స్ పెట్టి కట్ చేయండి. కట్ చేసి దానికి నా దగ్గర పెయింటింగ్స్ ఉన్నాయండి. నా దగ్గర ఈ పెయింటింగ్స్ ఉన్నాయండి. బేసిక్గా నెమలి బ్లూ కలర్లో ఉంటుంది కదా, బ్లూ అండ్ వైట్ కలిపేసి ఈ లైట్ బ్లూ కలర్ వచ్చే విధంగా నేను పెయింట్ చేసుకున్నాను. పెయింట్ చేసుకుని ఆరబెట్టానండి. తర్వాత డబుల్ సైడ్ టేప్ తీసుకొని ఒక చిన్న పీస్ కట్ చేసి కంటి దగ్గర అతికించాను. దాని మీద కూడా బంతిపూర ఏక అతికించానండి. తర్వాత దాన్ని కూడా పిన్ చేశాను దీనికి. ఎలా ఉంది ఫ్రెండ్స్ మన మామిడాకులతో చేసిన నెమలి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.